ఐసలా దేవునామన స్తోత్రం మీ అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా జరుగుతున్న ప్రార్థన టీవీ ద్వారా దైవ సేవకులు ఇవ్వబోతున్న వర్తమానానికి ముందుగా ప్రేయర్ చేస్తున్నాను. మహాగణుడా మహోన్నతుడానికి వందనాలు. గతించిన కాలమంతా కూడా మీ కాపుదల మమ్మల్ని అందరినీ కూడా కాపాడారు ప్రభువా. అంత్య దినములలో మమ్మల్ని ఎంతవరకు సజీవులుగా కాపాడారంటే కేవలం నీ కృపను బట్టి. ప్రతి వారము జరుగుతున్న ఈ పరిచర్యను ప్రభువా నీ దాసుడు ప్రేమ్ కుమార్ గారి ద్వారా జరిగిస్తుండగా ప్రభువా నీ దాసుని మీరు బలపరచండి. విత్తబోచున్న ప్రతి మాట ప్రతి హృదయంలో ఫలించినట్లుగా మీరు సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఎవరు కూడా వ్యర్థంగా ఈ సమయాన్ని పోగొట్టుకోకుండా ప్రతి వారు కూడా ఈ వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా జీవించే కృపను దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. ఇది ఏ ప్రాంతాలకు వెళుతుందో, ఏ గ్రామాలకి పట్టణాలకు మారుమూల గ్రామాలు కూడా ప్రతి వారు కూడా ఈ సమయాన్ని వ్యర్థము చేసుకోకుండా ఈ వాక్యాన్ని వినడానికి ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుందని ప్రతి వారు గ్రహించినట్లుగా ప్రతి వారిని పునరుకల్పన ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం జరిగిస్తున్న నీ బిడ్డను కూడా దీవించండి. అనేక మందిని ఇంకా నీ తట్టుకు తిప్పడానికి బలమైన పాత్రగా మీరు వాడుకోనండి. మరి ముఖ్యంగా ఈ దినం జరుగుతున్న ఆరాధన ఈ కార్యక్రమం అంతట్లో ప్రభా ఈ ప్రార్థన టీవీ ద్వారా నీ దాసుడు ప్రతి మాట కూడా నాయన అందరికీ కూడా హృదయాన్ని కదిలించినట్లుగా మీరే గొప్ప కార్యము చేయండి. మరి ముఖ్యంగా అప్పగించిన మాకు అప్పగించిన సంఘాలు పరిచర్యను కూడా దీవించండి. ఈ పరిచర్య ద్వారా అనేక నూతనాత్మలు రక్షింపబడినట్లుగా మీరే కృపను అనుగ్రహించమని, మీ సన్నిధి మీ కాపుదలతో ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులైన విమోచకుని స్వరము ప్రోగ్రాంను వీక్షిస్తున్న ప్రేక్షకులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులరా, అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరి ఒక మారు ఈ రీతిగా మనమందరమును కలిసి ప్రభు యొక్క నామమును ఘనపరచుటకును దేవుని యొక్క లేఖనమును ధ్యానించడానికి ప్రభు కృప చూపి ఉన్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క దినమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. ఈనాటి ధ్యాన నిమిత్తమై లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచన భాగమును మనం చదువుకుందాం. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచన భాగం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జకయా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో మనకు ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఇతని పేరు జకయా. ఎరికో పట్టణంలో యేసుప్రభువారు సంచరించుచున్నటువంటి తరుణాన్న యేసుప్రభువారిని గురించి వినినటువంటి జక్కయ్య అనే వ్యక్తి సుంకపు గుత్తదారుడిగా పన్నులు వసూలు చేసే ఉద్యోగం చేస్తున్నటువంటి తాను యేసును గురించి విని యేసు ఎవరో అని చూడాలని కోరికతో ప్రభు ఉన్న చోటికి వచ్చాడు. పొట్టివాడైనందున చూడడానికి వల్లపడిన కారణంతో యేసు ఏ మార్గం గుండా అయితే వస్తున్నారో ఆ మార్గంలో ముందుగా పరిగెత్తుకొని వెళ్ళి అక్కడ ఉన్న ఒక మేడి చెట్టుని ఎక్కి అతడు కూర్చున్నాడు. యేసుప్రభు ఆ చోటికి వచ్చినప్పుడు అతని పేరు పెట్టి పిలిచారు. జకయా త్వరగా దిగుము అని ప్రభు పిలిచారు. ఈ మాటను మనం ఒక మారు జాగ్రత్తగా గమనించినట్లయితే జకయ చెట్టు మీద కూర్చుని ఉన్నాడు. క్రిందనున్నటువంటి ప్రభు జకయను దిగి రమ్మని పిలుస్తున్నారు. మనము ఈ మాటను ఆలోచన చేసినట్లయితే జక్కయ్యను దిగి రమ్మని ప్రభు పిలుస్తున్నారు. అంతేకాకుండా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పారు. ఈ భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, జక్కయ్యను దిగి రమ్మని చెప్పడం మనం చూడగలుగుతున్నాం. ఈ మాట చాలా చక్కని ఆత్మీయ పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. దిగి వచ్చుట అన్న మాట మనకు దీనిలో కనబడుతుంది. చాలామంది వారికి ఉన్నటువంటి స్థాయి, వారికి ఉన్న సింహాసనం, వారికి ఉన్న హోదా, వారికి ఉన్న అధికారం, వారికి కలిగి ఉన్నటువంటి పదవిని, దాని తాలూకా కుర్చీని విడిచిపెట్టడానికి కానీ,
వారి స్థాయిని తగ్గించుకుని క్రిందికి దిగి రావడానికి గాని ఇష్టపడరు. ఈనాటి ధ్యానాంశంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే దిగివచ్చుట అనగా మనలను మనము తగ్గించుకొనుట. మనలను మనము తగ్గించుకునేది వారంగా ఉండగలుగుతున్నామా లేక మనకున్నటువంటి వాటిని చూచుకొని అహంభావం కలిగి గర్విష్ఠులంగా ఉంటూ మనకున్నటువంటి స్థాయిని స్థానాన్ని ధనాన్ని వనరులను బలగాన్ని చూసుకొని అతిశయపడుతున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. ఈనాటి ధ్యాన భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే నీవు ఏ అనుభవాలు అయితే ఉన్నావో లేక ఏ స్థాయిలో అయితే ఉన్నావో దానిలోండి ఒక మెట్టు దిగి రాగలిగినట్లయితే నీ జీవితం ధన్యకరంగా మార్చబడుతుంది. జక్కయ్యకి ఏం తక్కువ ఉందని అని అనుకుంటున్నారేమో. అతనికి మంచి ఉద్యోగం ఉంది, సర్కారు వారి ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగంలోనే ఉన్నాడు, మంచి ఆదాయం ఉంది, సమాజంలో స్థాయి ఉంది. కానీ ఆ జక్కయ్య జీవితంలో కూడా అతనికి లేనిది ఒకటి అతనికి ఇవ్వడానికి ప్రభు ఉద్దేశించారు. ఈనాడు ఈ సందేశం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీకు మంచి ఉద్యోగం ఉండి ఉండవచ్చును లేక గొప్ప వ్యాపారాలు ఉండి ఉండవచ్చును, భూస్వామిగా గొప్ప రైతువుగా నీ ఉండుండవచ్చును, నీకెన్నో సమాజంలో పదవులు హోదాలు స్థాయిలు కలిగి ఉండవచ్చు. కానీ దిగి రమ్మని దేవుడిస్తున్న పిలుపు మనము గమనించవలసిన వారంగా ఉన్నాం. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేయవలసి వస్తుందనగా ఈ జక్కయ్యను ప్రభు పిలిచారు, దిగిరము, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పారు. వెంటనే అతడు త్వరగా దిగి రావడాన్ని సంతోషంతో యేసయ్యను తన ఇంట చేర్చుకోవడాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దిగి వచ్చినప్పుడు ప్రభువు మన ఇంటికి వస్తారు. మనము దిగి వచ్చినప్పుడు ప్రభువు మన ఇంటికి రావడం మాత్రమే కాదు, మన జీవితంలో ఒక గొప్ప ధన్యకరమైన అనుభూతిని చూడగలుగుతాం. వాక్య భాగంలో చూస్తున్నట్లయితే ఈ జక్కయ్య పన్నులు వసూలు చేసే ఉద్యోగమని చేస్తూ ఉన్నాడు, కానీ తనకంటూ మంచి ఆదాయ వనరు కలిగి ఉన్నాడు, కానీ సమాజంలో అతన్ని గూర్చినటువంటి మంచి సాక్ష్య జీవితం లేదు. గత వారం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ జక్కయ్య ఇంట యేసయ్య ప్రవేశించుచున్న తోడనే ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు ఇతని గురించి మాట్లాడుతున్నారు. ఈయన ఏమిటి, పాపి అయిన మనుషుని అంట బస చేయడానికి వెళ్ళాడు అని ప్రజలు మాట్లాడుకోవడాన్ని ఆ తర్వాతి భాగంలో మనం చూస్తాం. అంటే అతనికి ధనముంది కానీ, తనకు మంచి ఉద్యోగం ఉంది కానీ, తనకు మంచి ఆర్థిక వనరులు ఉన్నాయి కానీ, తన గురించిన మంచి సాక్ష్యం లేక ప్రజల్లో మంచి ఒప్పుకోలు లేకపోవడాన్ని చూస్తాం. కానీ దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాట, యేసయ్య పిలుపును వినినటువంటి తాను, దిగి వచ్చినటువంటి తాను, ప్రభువును తన ఇంట చేర్చుకునినందుకు గాను అతని యొక్క జీవితంలో గొప్ప మార్పును చూడగలుగుతున్నాం. అతని యొక్క మనస్సులో గొప్ప పరివర్తనను మనం గమనించగలుగుతున్నాం. తన ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తానన్నాడు. ఎవరి యొద్దనైతే అన్యాయంగా తీసుకున్నాడో వారికి నాలుగంతలు తిరిగి చెల్లిస్తానని చెప్పడాన్ని చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దిగి రాగలిగితే ఆ తర్వాత ప్రభువు చెప్పే గొప్ప ధన్యత అదేంటంటే, ఇతడును అబ్రాహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంతకుముందు సిన్నర్ అనేటటువంటి సాక్ష్యం కలిగిన జక్కయ్య జీవితం సెయింట్ అన్నటువంటి పరిస్థితిలోనికి అనుభవంలోనికి మరలి రావడాన్ని చూడగలుగుతున్నాం. ఈనాటి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నిన్ను పాపిగా, నేరస్తునిగా, దోషిగా, అపరాధిగా సమాజం చూస్తుందేమో. ఒకవేళ ధైర్యం చేసి నీ ముందట మాట్లాడలేకపోయినా, నీ చాటున నీవు లేని చోటున నిన్ను గుర్చి తోలనాడుతున్నారేమో. ఎందుకు అలా ఉండాలి? నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలంటే, నీ సాక్ష్యము శ్రేష్టమైనదిగా మార్చబడాలంటే నీవు దిగి రావడం అవసరం అన్న సంగతిని వాక్య భాగాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. మేడు చెట్టు ఎక్కి కూర్చున్నటువంటి యొక్క జక్కయ్య ప్రభువు పిలుపును విని దిగి వచ్చినందుకు అతని ఇంటికి రక్షణ వచ్చింది, అతని సాక్ష్యం మారింది. ప్రభునందు ప్రియులారా, అతని అంతరంగంలో ఒక గొప్ప పరివర్తన రావడాన్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దిగి వచ్చే అనుభవం మనం కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం. మరి ఒక వ్యక్తిని కూడా నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను.
రాజుల రెండవ గ్రంథం ఐదవ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయంలో సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయిన నయమాను అనే వ్యక్తి మనకి ఈ అధ్యాయంలో కనబడతాడు. ఇతడు కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. అతడు తన దగ్గర ఉన్నటువంటి దాసి అయినటువంటి ఆ బాలిక చెప్పినటువంటి మాటను బట్టి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ప్రవక్త అయిన ఎలీషా గారి దగ్గరకు వచ్చాడు. ఆ ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి అతడు వెలుపటే ఉన్నాడు, రథం మీద నుండి కిందకి దిగలేదు, కబురు పంపాడు. ఎలీషా ప్రవక్త తన దగ్గరకు వస్తాడని వచ్చి అతనికి ఉన్నటువంటి ఆ యొక్క అనారోగ్యంగా ఉన్న ఆ కుష్ఠరోగంతో ఉన్నటువంటి ఆ భాగంలో ఏదో నిమురుతారని, ఏదైనా తైలమును పోస్తారని, ఏదైనా చేస్తారని ఆ సైన్యాధిపతి అయిన నయమాను ఆశించాడు. కానీ ఎలీషా ప్రవక్త చెప్పారు, ఒక సమాచారాన్ని పంపారు. అదేమిటనగా అతన్ని యోర్దాను నదిలో ఐదవ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. పదవ వచన భాగంలో చూస్తున్నట్లయితే, నీవు యోర్దాను నదికి పోయి ఏడు మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. గమనించండి, దైవజనుడైన ఎలీషా గారు ఇతని దగ్గరకు పరుగు పెట్టుకొని రాలేదు, కానీ ఒక విషయాన్ని చెప్పారు. ఏమనంటే యోర్దాను నదిలోనికి వెళ్ళి ఏడు మార్లు స్నానము చేయి, అప్పుడు నీ ఒళ్ళు బాగా నువ్వు శుద్ధుడు అవుతావు అనే వార్త తన దగ్గర ఉన్న ఒక పరిచారకం ద్వారా దైవజనుడు లేక ప్రవక్త అయిన ఎలీషా గారు తెలియపరిచారు. దాంతో అతనికి కోపం రావడం, వేగంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం. ఎందుకనగా మా దేశంలో దమస్కు నదిలో నదులు లేవా? మా దేశంలో చక్కగా అబానా, ఫర్పరు అనేటటువంటి నదులు ఉన్నాయి కదా, ఆ నదుల్లో నీరు చాలా దీనికంటే చాలా శ్రేష్టమైంది కదా, ఈ నీటిలో నేను స్నానం చేసేదానికంటే అక్కడ స్నానం చేసి శుద్ధిని పొందలేనా అని అనుకున్నాడు. రౌద్రుడే తిరిగి వెళ్ళిపోతున్నాడు. అతనికున్న దాసుల్లో ఒక వ్యక్తి ధైర్యం చేసి, నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎళ్ళ నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు వెళ్ళి దైవజనుడు చెప్పినట్లు మనం వాక్య భాగంలో చూస్తున్న 14వ వచనంలో దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో ఏడు మార్లు మునగగా, రథంతో పాటు మునగలేదని మనం గుర్తించవచ్చు. అతడు రథము నుండి దిగాడు, యోర్దాను నదిలోనికి వెళ్ళాడు, దైవజనుడు చెప్పినట్లుగా ఏడు మార్లు ఆ యోర్దాను నీటిలో మునిగి లేచాడు. దయచేసి గమనించాలి, రథము నుండి దిగి వచ్చిన తర్వాత సైన్యాధిపతి అయిన నయమాను జీవితంలో అతనికి ఉన్నటువంటి కుష్ఠరోగము నుండి అతడు స్వస్థత పొంది వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. 14వ వచనంలో వ్రాయబడి ఉంది, ఏడు మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను అనే మాట చూస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము శుద్ధీకరించబడాలంటే, మన వ్యాధి నుండి స్వస్థత పొందాలంటే, దేవుని ద్వారా అద్భుత కార్యాన్ని చూడాలి అనంటే, నీ ఉన్న చోటును, నీ ఉన్న మెట్టును, నీవు కలిగి ఉన్న స్థాయిని విడిచి ఒక మెట్టు క్రిందికి దిగి రావాలి. ఎవరైతే దిగి వచ్చిన వారుగా ఉన్నారో వారి జీవితంలో ఉన్నటువంటి గొప్ప ప్రయోజనాలను మనం చూడగలుగుతున్నాం. ఒకటి, పాపి అయినటువంటి వ్యక్తిగా పిలువబడుచున్న జకయ్య అతని జీవితంలో రక్షించబడి అబ్రహాము సంతతిగా పిలువబడినట్లు చూస్తున్నా. రెండవదిగా, నయమాను అనేటటువంటి వ్యక్తి కత్తి పట్టి యుద్ధం చేయడంలో మంచి నిపుణుడు, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు, సైన్యాధిపతిగా ఉన్నటువంటి వాడు, ఎన్నో యుద్ధాల్లో గొప్ప విజయాలను చవిచూసినటువంటి వాడు. అయితే అతని జీవితంలో తనకున్న కుష్ఠరోగం నుండి స్వస్థత పొందడానికి ఒక గొప్ప అవకాశం. అతడు తన రథము నుండి దిగి దైవజనుడు చెప్పినట్లు దేవుని సావుకుని మాటకు లోబడి యోర్దాను నదిలో ఏడు మార్లు మునిగి లేచిన పెదప అతని దేహము పసిపిల్ల దేహం వలె అవడాన్ని మనం చూడగలుగుతున్నాం. ఈనాడు ఈ సందేశం వింటున్న ప్రియదేవుని బిడ్డ, నేను సమాజంలో ఒక పెద్ద పదవిలో ఉన్నాను కదా, నా కుటుంబము ఫలానా కమ్యూనిటీకి చెందింది కదా, లేక నేను ఒక ఉన్నతమైన అధికారిగా ఉన్నాను కదా, లేకపోతే నేను ఒక ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నాను కదా, నేను నా స్థాయిని తగ్గించుకుని నేను ఎందుకు దిగాలి, నేనెందుకు తగ్గాలి అని అనుకుంటున్నావేమో.
నీవు దిగి రావడం అనగా నిన్ను నీవు తగ్గించుకోవడం ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని నీవు చూడగలుగుతావు, గొప్ప రక్షణను నీవు పొందగలుగుతావు, గొప్ప స్వస్థతను నీవు అనుభవించగలుగుతావు. ప్రభువునందు ప్రియులారా, నీవు నేను మనం కలిగి ఉన్న స్థాయి ఎంతటిదండి? నీవు నేను మనం కలిగి ఉన్నటువంటి స్థానం ఎంతటిదండి? మనకున్న ఆర్థిక వనరులు ఎంతటివండి? కీర్తన గ్రంథంలో 115వ కీర్తన ఉంది, వేయి కొండల మీద పశువులన్నీ నావే కదా అని చెప్పినటువంటి ఆ మహాదేవుడు దేవుని యొక్క లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. సుస్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గురించి చెప్పబడ్డాన్ని మనం చూస్తున్నాం. అదేంటో తెలుసు, పరిశుద్ధ లేఖనంలో ఒకసారి చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచన భాగాన్ని తెలుగు బైబిల్లో 38వ వచనం, ఇంగ్లీష్ బైబిల్లో 39వ వచనంలో మీరు చూడవచ్చు. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చుతిని. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారే ఆయన తాను దిగి రావడాన్ని చూస్తున్నా. ఎందుకోసం దిగి వచ్చాడు? పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి తాను దిగి వచ్చాడు. దేవుని లేఖనంలో మనం చూస్తున్నట్లయితే ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచన భాగంలో ప్రభు ఇలాగు చెప్తున్నారండి, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనంలో మనం చూడగలుగుతున్నాం, ఒకటి తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దిగి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. రెండవదిగా, ప్రజలు నశించిపోకుండా లోకము జీవము కలిగి ఉండులాగున ప్రభు తానే తన శరీరమును మనకు జీవపాహారముగా ఇవ్వడానికి తాను దిగి వచ్చినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. దేవుని లేఖనంలో మనం ద్వితీయోపదేశ కాండంలో నిర్గమ కాండంలో చూడగలుగుతాం. ఇదే మాటను గురించి నెహెమ్యా భక్తుడు 9వ అధ్యాయము 13వ వచన భాగంలో, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచన భాగంలో ఇలాగూ మాట్లాడడాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియులారా, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 13వ వచన భాగంలో మనం చూస్తున్నట్లయితే, సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలుకరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి అంటున్నాడు. ప్రభువు దిగి రావడాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రభువు దిగి రావడాన్ని మనం చూడగలుగుతున్నాం. ఎందుకోసరమయ్యా అంటే, ఒకటి తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి, రెండు లోకమునకు జీవపాహారమై ఉన్న తన శరీరాన్ని ఇవ్వడానికి, మూడు ఇక్కడ మనం లేఖనంలో చూస్తున్నట్లుగా నెహెమ్యా గ్రంథం 9:13లో నెహెమ్యా భక్తుడు గతంలో జరిగినటువంటి సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకొని మాట్లాడుతున్నారు. ఏమిటా సందర్భం అంటే, మోషే ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు ఉన్నటువంటి తరుణం అది. దేవుడు మోషేను పిలిచారు, సీనాయి పర్వతానికి ఈయనకి వెళ్ళారు. పరలోకమందు ఉన్నటువంటి దేవుడు తాను ఈ లోకానికి ఆ యొక్క సీనాయి కొండ మీదకి దిగి రావడం, ఆకాశం నుండి దేవుడు వారితో మాట్లాడడం వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఎందుకొరకు దిగి వచ్చారయ్య అంటే, ఈ వచన భాగంలో చక్కని మాట తెలియపరిచాడు, నీతియుక్తమైన విధులను. ఎట్టి వాటిని? నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను. చాలా సవరణలు చేస్తున్నా నేటి దినాల్లో, కానీ దేవుని యొక్క ఆజ్ఞలు లేక దేవుని యొక్క విధులు, ఆయన యొక్క ధర్మము కట్టడలు చాలా శ్రేష్టమైనవి. ఒకటి నీతియుక్తమైనవి, రెండు సత్యమైనవి. అంతేకాకుండా వచ్చిన భాగంలో మనం చూడగలుగుతున్నాం, మేలుకరములైన కట్టడలు ధర్మములు, వీటిని మనకివ్వడానికి దేవుడు తాను దిగి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రభువునందు ప్రియులారా, ఇంకను దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తే నిర్గమకాండం 3వ అధ్యాయము 8వ వచన భాగంలో ఇలా కనబడుతుంది. నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచన భాగాన్ని మనం చూస్తున్నట్లయితే, హోరేబు పర్వతం దగ్గర దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి ఓ ప్రత్యేకమైన దృశ్యాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆ యొక్క మోషే మందను మేపుటకు గాను నాయకుడు కాకముందుగా అతడు మందను మేపుతున్న తరుణాన్న హోరేబు పర్వతం దగ్గర దేవుడు మోషేతో మాట్లాడుతూ 8వ వచనంలో ఇలా చెప్తున్నారు, ఏమనంటే, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన దేశమునకు అనగా
కనానీయులకు హిత్తియులకు అమోరియులకు పెరిజీయులకు హివ్వీయులకు యబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. ఇప్పుడు నేను కామన్గా ఈ నాలుగు విషయాలు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి ప్రభు దిగి వచ్చారు. తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి. ఏమిటి తండ్రి చిత్తము అనగా, ప్రజలు నశించిపోతున్నారు, వారిని రక్షించడానికి గాను లోక రక్షకుడుగా ప్రాణం పెట్టవలసినటువంటి పరిశుద్ధుడు కావాలి, పరిశుద్ధుని రక్తం ఒలికించబడాలి. ఆ యొక్క చిత్తమును నెరవేర్చడానికే ప్రభు అని యేసుక్రీస్తు వారు దిగి రావడాన్ని మనము లేఖన భాగంలో చూడగలుగుతున్నాం. అపొస్తలుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటారు. వాక్యంలో మనం చూస్తున్నట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇలాగ చెప్పబడుతుంది. 6వ వచన భాగంలో మనం చూస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొని. గమనించండి ప్రియులారా, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఆయన తన్ను తానే రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపమును ధరించుకొని మనుష్యుల పోలికగా మహిమా స్వరూపం కలిగిన దేవుడు మంటి ఘటమై ఉన్నటువంటి మనవలనే మనుష్యుని యొక్క పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నారు. ఎంతగా తగ్గించుకున్నారు, ఎంతగా దిగి వచ్చారా అంటే మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా ఆయన విధేయతను చూపడాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, నిన్ను నీవు తగ్గించుకోగలుగుతున్నావా? నీవు నీకు నీవుగా దిగి రాగలుగుతున్నావా? ఈ సందేశం వింటుండగా దేవుని యొక్క సేవకునిగా దేవుని ప్రేమతో బ్రతిమలాడుతూ చెప్తున్నాను, నీవున్న స్థాయి నుండి నీవు దిగి రాలేనన్నట్టుగా అక్కడే అతిశయంతో అహంకారంతో గర్వంతో ఉండిపోవడాన్ని బట్టి నీ జీవితంలో పొందవలసిన ఎన్నో ఆశీర్వాదాలు నీవు కోల్పోతున్నావు. నీవు కలిగి ఉండవలసిన గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకొనలేకపోతున్నావు. నీ జీవితంలో పొందవలసిన విడుదలను నీవు అనుభవించలేకపోతున్నావు. నీవు నడిపించబడవలసిన స్వాస్థ్యమైన ప్రదేశానికి నడిపించబడలేకపోతున్నావు. ఈ యొక్క సందేశం వింటుండగా దేవుని ప్రేమతో దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను, ఏ స్థాయిని నువ్వు తగ్గించుకోలేనని, నేను ఇలాగే ఉంటానని, నీలో ఉన్నటువంటి ఆ యొక్క ఈగో వల్ల నీవు అక్కడే నిలిచిపోయి పొందవలసిన శ్రేష్టమైన స్వాస్థ్యమును, శ్రేష్టమైన ఆశీర్వాదాలను, శ్రేష్టమైనటువంటి రక్షణను నీవు కోల్పోతున్నావేమో. నీవు మెట్టు దిగి రాగలిగితే నీ జీవితం ఎంతో ధన్యకరంగా మార్చబడుతుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, దేవాది దేవుడే నరావతారిగా మన కొరకు లోకానికి దిగి వచ్చారే. ఎందుకు ఆయన దిగి వచ్చారనగా, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశపు బానిసత్వపు సంఖ్యల చేత బాధించబడుతుంటుండగా వారికి ఉన్నటువంటి బాధలో నుండి, వారికి ఉన్న శ్రమలో నుండి, వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఇబ్బందికరమైన ఆ చెరలో నుండి వారిని విడిపించడానికి, వారిని వెలుపటికి నడిపించడానికి. ఒకటి విడిపించడం మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డ, వారిని స్వాస్థ్యపు ప్రదేశంలోనికి నడిపించడానికి దిగి వచ్చాడు ఆయన. నేను మరొకసారి చెప్తున్నాను, నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఉన్న అదే మాట అపొస్తల కార్యగ్రంథంలో కూడా మనకు కనబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎందు కొరకు దిగి వచ్చారయ్యా అంటే కేవలం మనల్ని విడిపించడం మాత్రమే కాదు, విడిపించి వదిలిపెట్టేయడానికి కాదు. అపొస్తల కార్యగ్రంథం 7వ అధ్యాయం 34వ వచన భాగంలో మనం చూడగలుగుతున్నాం, నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, నేను వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను, రమ్ము నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, ఒకటి విడిపించిన దేవుడు ఆ తదుపరి నిన్ను అవతలికి నడిపించే దేవుడుగా కూడా ఉన్నారన్న సంగతిని మనం గమనించాలి. దేవుని యొక్క వాక్యాన్ని వింటుండినటువంటి మనం, ప్రభు మన కొరకు దిగి వచ్చాడు. ప్రభునందు ప్రియులారా, ఆ మధ్య ప్రపంచంలో మొట్టమొదటిగా విమానం మీద ఎగిరినటువంటి వారు, చంద్రమండలానికి వెళ్ళినటువంటి వారు, శాస్త్రవేత్తలైనటువంటి వారు, పరిశోధనలు చేసినటువంటి వారు, వారిని విలేకరులు ఇంటర్వ్యూ చేశారట. మీరంతటి ఒక గొప్ప కార్యాన్ని చేశారు, ఆ చంద్రమండలం మీదకి ఎక్కి వెళ్ళారు. ఆ గొప్ప స్థాయిని లేకపోతే ఆ ప్రత్యేకతను మీరు సంతరించుకోగలిగారు,
మీరు అంత గొప్ప ఘనతను సాధించగలిగారు, విశిష్టమైనటువంటి కార్యాన్ని చూడగలిగారు, ఎంత గొప్ప సంగతి అని చెప్పి వారితో అంటున్నప్పుడు వారు అన్నారట. ఏమనంటే, మేము భూమి మీద ఉన్నటువంటి మేము చంద్రమండలం మీద అడుగు పెట్టడంలో గొప్ప విశేషమేమీ లేదు, కానీ తన వాక్కు చేత సృష్టినంతటిని కలుగజేసినటువంటి ప్రభువు తనను తాను తగ్గించుకొని మన కొరకు భూమి మీదకి దిగి రావడమే విశిష్టమైనటువంటిది అని చెప్పి ఈ సందేశం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏదో చిన్న స్థాయిని సంపాదించగానే, ఓ చిన్న ఉద్యోగం లేకపోతే పదవి అధికారం, వ్యాపారంలో మంచి లాభసాటిగా ఉన్నటువంటి కొన్ని వనరులను చూచుకోగానే, లేకపోతే కొంత పొలమును ఆస్తిని సంపాదించగానే, నీ జీవితంలో ఒకవేళ నీవు అతిశయపడుతుంటే అది దైవ చిత్తానికి భిన్నమైందన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఈనాడు ఈ సందేశం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మరొకమారు తెలియపరుస్తున్నాను, జక్కయ్య జీవితంలో తాను ఆ ఉన్న స్థానంలోనే ఉండిపోయి ఉంటే అతని యొక్క సాక్ష్యం మారేది కాదు, తన మనసులో పరివర్తన వచ్చి ఉండేది కాదు, తనకి గొప్ప రక్షణ భాగ్యం దొరికి ఉండేది కాదు. ఈ సందేశం వింటున్నా మీకు దేవుని సేవకునిగా తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు తీర్మానం చేసుకుంటావా? ప్రభు సన్నిధిలో దిగి వచ్చుటకు తీర్మానం చేసుకుంటావా? నేను ఇలాగే ఉంటానన్నంత మట్టుకు నయమాను జీవితంలో స్వస్థతను చూడలేకపోయాడు. నేను ఇలాగే ఉంటాననుకున్నంత మట్టుకు జక్కయ్య ఇంటికి రక్షణ లేదు, తన సాక్ష్యం సరైందిగా లేదు. నీ జీవితంలో దిగి రావడానికి నువ్వు మనసు కలిగి ఉంటే, దిగి వచ్చిన దేవుడు నీకు మాదిరిగా ఉన్నాడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీవు నేను మనము జీవించడానికి, జీవోపాహారముగా ఉండడానికి ఆయన తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి దిగి వచ్చాడు. మనల్ని పాపపు బంధకాల నుండి విడిపించి పరలోక రాజ్య స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. తీర్మానం చేసుకుందామా? తలలు వంచి కన్నులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ దినమందు ఈ సందేశం విన్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ ఈగో నీకు అడ్డుగా ఉంటుందో, ఏ స్థాయిని బట్టి లేక ఏ కట్లు బంధకాల నుండి విడిపించబడలేక లేక వెలుపటికి రాలేక నీవు ఉండిపోతున్నావో, ఈరోజు తీర్మానం చేసుకుంటావా? నేను దిగి వస్తానయ్యా, తీర్మానం చేసుకుంటావా? ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, పరమందున్న మా తండ్రి, మీకు వందనాలు. ఈ దినమందు మీ లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. జక్కయ్యను దిగి రమ్మని మీరు పిలిచారు. జక్కయ్య దిగి వచ్చినప్పుడు తన ఇంటికి మీరు వెళ్ళడాన్ని బట్టి తన ఇంటికి గొప్ప రక్షణనిచ్చారు. తన సాక్ష్యం మారింది, తనలో గొప్ప పరివర్తన కలిగిందయ్యా. ఈనాడు ఈ సందేశం వింటున్న మీ ప్రియబిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా ఈ రీతిగా దిగి వచ్చే మనస్సును వారికి కలుగచేయండి. దిగి వచ్చుటనగా మమ్ములను మేముగా తగ్గించుకోవాలి, మాలో మేము తగ్గి ఉండే అనుభవం కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడారు. మాకున్న వాటిని చూసుకొని అతిశయపడుతూ మీ వద్ద నుండి పొందుకొనవలసిన శ్రేష్టమైన వాటిని కోల్పోతున్నామేమో. మా జీవితంలో ఉన్న ఈగో, అసూయ, ఈర్ష్యల మూలంగా మేము దిగి రాలేక కార్యాలు చూడలేకపోతున్నామేమో. నయమాను దిగి వచ్చినప్పుడు యార్దాన్ నదిలో 7 మార్లు మునగగా తన దేహము పసిపిల్లవాని దేహం వలె మారినట్లు చూస్తున్నాం. మా ప్రియ ప్రభువా, ఈనాడు ఈ సందేశం విన్న బిడ్డ జీవితాల్లో మీరు దిగి వచ్చి మీరు మా కొరకు చేసిన త్యాగం ద్వారానే మాకు ఈ గొప్ప రక్షణ భాగ్యం ఉంటుంది కనుక, మీరు ఇంత గొప్ప త్యాగాన్ని చేసినందుకు గాను ప్రభా మమ్ములను మేము తగ్గించుకొని మీ కొరకు జీవించే అనుభవం మా అందరికీ దయచేయమని. ఈనాటి సందేశాన్ని విని ప్రతి బిడ్డను ఆ యొక్క అనుభవంలో స్థిరపరచమని, దీవించమని. ఈనాడు ఈ ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేసిన మా ప్రియులు భాగ్యవతి గారు, వారి కుటుంబాన్ని మీరు దీవించమని. ప్రభా అనేకులు ఈ రీతిగా మీ సన్నిధిలో గడుపుచు మీ కొరకు వాడబడేవారినిగా మలచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. క్రైస్తరాలు, ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రియులారా, ఈ యొక్క ప్రోగ్రాం మీకు దీవెనకరం ఉందని మీరు నమ్మినట్లయితే మీ యొక్క ఆలోచనలు లేక మీ అభిప్రాయాన్ని మీరు మాతో పంచుకోవచ్చును. ఒకవేళ ఈ ప్రోగ్రామ్కి మీరు స్పాన్సర్ చేయాలి అనే ప్రేరణ మీలో కలిగినట్లయితే మా యొక్క అడ్రస్ను స్క్రీన్ మీద మీకు అందించడం జరుగుతుంది. మా ఫోన్ నెంబర్ కూడా ఉంది, మీరు మమ్మల్ని సంప్రదించవచ్చును. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. మరుసటి వారం ప్రోగ్రాంలో తిరిగి మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. క్రైస్తవ